రేపు శనివారం రోజు ఒక గ్లాస్ పసుపు నీటితో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుంది మీ కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేయండి పసుపు నీటితో ఇలా ఈ పరిహారం చేసేసుకుంటే చాలండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు గొడవలు బాధలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి రావచ్చు కావున ఏంటంటే కేవలం నీళ్లు పసుపుతో ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితం ఫలితం అయితే వస్తుంది శనివారం రోజు ఏంటంటే ఆరు నుండి మనము అంటే ఆరు గంటల నుంచి మనం రాత్రి పడుకునే వరకు అండి పన్నెండు లోపు కూడా చేసుకోవచ్చు రాత్రి మీరు తిన్న తర్వాత కూడా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి అలా చేసిన మంచి శుభ ఫలితం వస్తుందనమాట ఇందులో మనము రెండు పరిహారాలను చెప్పుకుందాము రెండు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చక్కటి ఫలితాలను తెచ్చిపెడతాయి మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చి ఇంట్లో ఉండే బాధలు సమస్యలు గొడవలు ఇవన్నీ కూడా తీర్చేస్తాయని చెప్పచ్చు ముఖ్యంగా మనం ఏంటంటేనండి ప్రతి ఒక్కరికి కూడా కష్టము బాధ దారిద్ర్యం దుఃఖం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అందరి ఇళ్ళల్లో ఏంటంటే బాధలు అధికంగా పడుతూ ఉంటారు కొంతమంది ఏ బాధలు ఉండవు అలానే కాకుండా చాలా బాగుంటారు వాళ్ళని చూస్తే మనం ఏమనుకుంటామంటే మన ఇల్లు ఇలా ఎందుకు లేదు మా ఇంట్లో ఎందుకు ఇలా గొడవలు జరుగుతాయి మా ఇంట్లో ఎందుకు ఇలా కష్టం వస్తుంది మాకే ఎందుకు ఇలా అవుతుంది అని మనం ఏంటంటే ఆలోచిస్తూ ఉంటామన్నమాట చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము టెన్షన్స్ పెట్టుకుంటాము ఎక్కువగా అంటే దిగులు పడిపోతూ ఉంటాము ఏంటి మా ఇంట్లో ఇలా జరుగుతుంది ఎప్పుడు చూసినా గొడవలే జరుగుతాయి పోతాయి ఎప్పుడు చూసిన కష్టాలు మాకే వస్తాయి దేవునికి మేమేం పాపం చేసాము దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని మనం ఏంటంటే ఒక్కొక్కసారి చాలా బాధపడిపోతూ ఉంటాం కదా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకరితో మనం పోల్చుకోకూడదు ఎవరి లైఫ్ వారిది ఎవరి జీవితం వారిది దేవుడికి ఏ అంటే దేవుడు మనుషులకి ఏ సుఖం రాసి పెడితే వారికి అది జరుగుతుంది వారు కూడా ఒకప్పుడు కష్టాన్ని అనుభవించి ఇప్పుడు సుఖాలను పొందుతున్నారు మానవ జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణం వాటి నుంచి మనం బయటపడడానికి అనేక రకాల పరిహారాలున్నాయి అనేది అనేక రకాల విధి విధానాలు ఉన్నాయి వాటిని మనం పాటించుకొని సక్రమంగా మనం అమలు చేసుకున్నట్టయితే మనంత అదృష్టవంతులు లేరని మనకు ఈ యొక్క శాస్త్రంలో చెప్పటం జరుగుతుందండి కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో అధికంగా కష్టం ఉంది అది ఏ కష్టమైనా కానివ్వండి దాని నుంచి మనం ఎలా బయటపడాలి ముందుగా మనం అది ఆలోచించుకోవాలన్నమాట ఎలా అంటే కనుక చాలా వరకు కూడా అండి ఎదుటి వాళ్ళ దిష్టి దిష్టి వల్ల కూడా మనకేంటంటే చెడు అనేది వస్తుంది చెడు కష్టము మనకు మనం అనుభవిస్తూ ఉంటామన్నమాట ఎప్పుడూ కూడా మన మీద ఏడుస్తూ కుళ్ళుకుంటూ కుతంత్రలు జరుపుతూ ఇరవై నాలుగు గంటలు మనజోలే పెట్టుకునే వారు ఉంటూ ఉంటారు కొంతమందిని మనం గమనిస్తే అలా ఉన్నప్పుడు ఏంటంటే అండి మనము జీవితంలో ముందుకు వెళ్ళలేము ఏ సక్సెస్ని పొందలేము ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోతుంది ఎప్పుడు చూసిన బాధతోనే ఉండిపోతూ ఉంటామన్నమాట అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి రావాలంటే ఈ చిన్న పరిహారం చెయ్యండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఒకవేళ మీరు బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసి ఫలితం రాక ఇబ్బంది పడే కన్నా మన చేతుల ద్వారా మనం చేసుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా ఫలితం అయితే రావటం మీరు చూస్తారనమాట ఎలా అంటే కనుకనండి పసుపు నీళ్ళు చాలా వరకు కూడా పరమారు పవిత్రమైనవి చాలా వరకు కూడా శుద్ధి అయినవి కాబట్టి మనము ఈ పసుపు నీళ్ళ పరిహారం చేస్తే చాలా మంచిది ఇంటి పరంగా ఎలాంటి చెడు ఉన్నా సరే ఎలాంటి బాధ ఉన్నా సరే మీకు ఎలాంటి దుఃఖం దారిద్రం ఉన్నా సరే వాటిని పంపించేంత శక్తి ఈ పసుపు నీళ్ళకు ఉంటుంది మీరు కాబట్టి ఏంటంటే ఈ పరిహారం చేయండి ఒక గ్లాసుని తీసుకోండి సాయంత్రం పూట దీనికంటూ నియమము ఇది తినకూడదు అది తినకూడదు ఇది వండుకోకూడదు అంటూ ఏమీ లేదండి సాయంత్రం ఇదేంటంటే ఆరు గంటల పదిహేను నిమిషాల సమయంలో ఏంటంటే మీరు ఒక గాజు గ్లాస్ని తీసుకోండి ఈ పరిహారాలకైతే గాజు గ్లాసుని వాడాలండి గాజు గ్లాసు మనకు ఎలా ఉపయోగపడుతుందంటే గాజు గ్లాసు కూడా ఏంటంటే కొంచెం చెడుని తీసుకుంటుందన్నమాట స్టీల్ గ్లాసుల కన్నా ఇత్తడి గ్లాసుల కన్నా ఏంటంటే గాజు గ్లాసు కొంచెం చెడుని తొందరగా లాగేసుకునే శక్తి ఉంటుందన్నమాట కాబట్టి ఎక్కువగా ఏంటంటే పరిహారాలన్నీ కూడా గాజు గ్లాస్తోనే చేయాలని చెప్తూ ఉంటారనమాట ఇలా మీరేంటంటేనండి గాజు గ్లాసులో చక్కగా నీళ్ళని తీసుకోండి నిండుగా తీసుకోవాల్సిన అవసరం లేదు సగానికంటే కొంచెం పైభాగానికి తీసుకోండి తీసేసుకొని అందులో ఒక స్పూన్ పసుపు పోయండి మన ఇంట్లోదే పోయండి మనం బయట నుంచి పెద్దగా తెచ్చుకోవాల్సిన పని లేదు అందులో పోసేసిన తర్వాత ఏంటంటే కలపండి కొంచెం కలిపిన తర్వాత ఏంటంటే అందులో అండి రెండు మిరియాలను వేయండి వేసిన తర్వాత మీరు చక్కగా ఆ నీళ్లను చేతిలో పట్టుకోండి అంటే పట్టుకున్న తర్వాత మీకు గదులు ఉంటాయి కదండి హాల్ ఉంటుంది బెడ్రూమ్ ఉంటుంది నార్మల్గా కిచెన్ ఉంటుంది ఇలా ఆ కిచెన్లో హాల్లో కొంచెం కోసం అంటే కొంచెం ఇలా తిరగండి ఒక రౌండ్ లాగా తిరిగేయండి తిరిగేసిన తర్వాత కొంచెం మూలల్లో నించోండి ఒక్కొక్క నిమిషము ఒక సెకండు ఇలా నించొని మీరు ఏంటంటే పరిహారం అనేది పాటించండి ఎలా అంటే కనుక మీరు మూలల్లో కాసేపు కాసేపు ఇలా నించోండి నించున్న తర్వాత ఏంటంటేనండి ఆ నీటిని తీసుకొని ఇల్లంతా తిరగండి తిరిగిన తర్వాత ఆ నీటిని తీసుకొని బయటికి వచ్చేసి ఎవరు చూడ కుండా మనకు చెట్టు మొదట్లో కానీ లేదంటే మనకు బయట ఒకవేళ మనకు ఇలా వాస్ వాష్ ఏరియాస్ చేతులు కడుక్కునేవి అలానే ఏంటంటే గచ్చులు ఉంటూ ఉంటాయి కదా అక్కడ పోసేసి నీళ్లను పోయండి అలా పొయ్యటం వల్ల ఏమవుతుంది అలా తిరగటం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో ఉండే అంత చెడి పోతుంది ఆ పసుపు నీళ్ళు చెడు శక్తి ఏదైనా ఉంటే అవి తీసేసుకుంటాయి ఆ గాజు గ్లాస్ కూడా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట చెడు ఏదైనా ఉంటే ఎక్కువగా అండి మన ఇంట్లో కష్టం ఎందుకు వస్తుంది బాధలు ఎందుకు వస్తాయి ఎక్కువగా మనం ఎందుకు ఏడుస్తాం ఇంట్లో అంటే ఏదైనా నెగిటివ్ ఉంటే అలాంటి సాంకేతాలు వస్తాయి అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఏదైనా చెడు ఉంది అనిపిస్తే మనం ఖచ్చితంగా ఎక్కువగా కష్టాలు పడతాం బాధలు పడతాం కన్నీళ్ళు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయనమాట అలాంటి వాటి నుంచి బయటపడడానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చండి ఒక్కసారి మీరు ప్రయత్నించండి శనివారం చెయ్యలేదండి శనివారం చేసుకునే అంత వీలు మాకు లేదండి మేము ఆడవాళ్ళం కొంచెము మాకు ముట్టు అంటుందండి చేయొచ్చు అంటే అలా చేయొచ్చండి ఏమి కాదు ఎందుకంటే మనం పూజ చేయట్లేదు కదా కాబట్టి చేసుకోవచ్చు ఆడవాళ్ళైనా సరే చేయొచ్చు మైలా ఉన్నప్పుడు కూడా మగవారు కూడా చేయొచ్చు ఎవరు చేసినా ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే గదుల్లో తిరిగిన తర్వాత బయటికి తీసుకెళ్ళి పడేస్తున్నాము చాలా చిన్న పరిహారం మీరు గమనించండి ఒకసారి మీరు చేయండి చేసిన తర్వాత బాగుందండి చాలా బాగా ఉపయోగపడింది మంచి ఫలితం వచ్చిందంటారు ఎందుకంటే అంత బాగుంటుందండి ఈ పరిహారము ఇక ఈ పరిహారం అనేది చెయ్యండి కానీ బయటనే పోయండి ఇంట్లో సుకోకండి ఆ నీళ్లు అంటే మీ గుమ్మం దాటి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మీకు ఒకవేళ అక్కడ వాష్ బేషన్స్ ఉంటూ ఉంటాయి వాషేరీ అంటూ ఉంటారు కదా అక్కడ పోసి వెంటనే నీళ్లు పోసి ఆ గ్లాసుని కడిగి మీరు కాళ్ళు కడుకొని ఇంట్లోకి రండి కానీ మీరు ఒకవేళ ఆ నీటిని పోసిన తర్వాత ఆ గ్లాసుని బయట కడిగి కాళ్ళు కడుకొని ఇంట్లోకి రాకుండా అలాగే తీసుకొచ్చుకుంటే మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అందులో కొన్ని పసుపు నీళ్ళు ఉన్నా సరే మళ్ళీ నెగిటివ్ అనేది ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఆ గ్లాసుని కడిగి తీసుకొని ఇంట్లోకి వచ్చేయండి బాగుంటుంది ఉంటుంది చాలా మంచి ఫలితం అయితే వస్తుంది మీరు ఒక్కసారి ప్రయత్నించండి ఆ తర్వాత బాగా చెప్పారండి బాగుంది అంటారు ఎందుకంటేనండి ఒకటి గుర్తు పెట్టుకోండి మనం బయటికి వెళ్తాం ఎవరో కూడా మనకు సరిగ్గా తెలియదు సాధువుల దగ్గరికి వెళ్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తామంటే మా ఇంట్లో ఇలా జరుగుతుంది మైంట్లో ఇలా సమస్య వస్తుంది బాగా మాకు అంటే ఇబ్బంది అవుతుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మనం చెప్పుకుంటాం మన సమస్య మనం చెప్పుకుంటామండి చెప్పుకున్న తర్వాత వారు ఏం చేస్తారంటే కొన్ని డబ్బులు అడుగుతారు ఆ డబ్బులు అంతా ఇచ్చే స్తోమత మనకు ఉండదు ఆ డబ్బు ఇస్తే మనకు సక్సెస్ అవుతుందో లేదో కూడా మనకు అర్థం కాదు అలాంటప్పుడు ఏంటంటేనండి మనకు నమ్మకం అనేది ఉండదు అనమాట అయినప్పటికీ కూడా ఏంటంటే ఇక మనకు స్థితిగతి బాగాలేదు మనం ఏం చెయ్యలేము అనేసి అంటే కొంచెం డబ్బు ఇచ్చి పరిహారం చేయించుకొని వచ్చుకుంటాం ఇంటికి వచ్చిన తర్వాత అది కొద్ది రోజులకే అంటే అంటే అది అంటే మళ్ళీ సిద్ధించకపోతుంది మనకు ఎలా అంటే యథావిధిగా కష్టాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి బాధలు వస్తాయి ఏంటి ఇలా అవుతుందని మనం బాధపడతాం కాబట్టి ఏంటంటే అలాంటి బాధపడకుండా అలాంటి ఇబ్బంది పడకుండా ఎలాంటి చెడు అనేది మీ దగ్గరికి రాకుండా మీకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం రావడానికి పసుపు నీళ్ళ పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒకసారి రాలేదనుకోండి మీరు మానేయకూడదు రెండోసారి చేయండి ఒకటికి రెండు సార్లు ప్రయత్నిస్తేనే ఫలితం వస్తుంది అది ఎంత చెడు ఉందో మనకు తెలియదు కదా చెడు ఎక్కువ ఉండడం వల్లనే కదండి మనకు పరిహారం అనేది సిద్ధించక ఫలితం రావటం లేదు ఒకటికి రెండు సార్లు చేస్తే అది సిద్ధిస్తుంది మంచి ఫలితం వస్తుంది మన జీవితం మారి మనకంతా కూడా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి తిరుగులేని రాజయోగాన్ని పొందండి